వెంట్రుకోస్ వెయిన్స్ కాళ్ళలో శరలవాపు బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్. అమెరికా ఎడారిలో శ్రీచక్రం వణుకుతున్న ప్రపంచం అని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అయింది. నేను చెప్తాను ఇంకొక విషయం కూడా చెప్పింది నాసా. మానసరోవర్ ఉంది కదా, కైలాస్ శిఖరం, కైలాస శిఖరం ఉండేది కూడా పిరమిడ్ తాలూకు షేప్ లోనే ఉంటుంది. ఎంటైర్ ది యూనివర్స్ కి అవసరమైనటువంటి పవర్ అక్కడి నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ ఇట్ ఈస్ రీచింగ్. ఇది కూడా నాసా చెప్పింది తన అంతరిక్ష కెమెరాల ద్వారా సేకరించిన ఫోటోలతో. అమెరికన్ ఎడారిలో ఈ శ్రీచక్రం కనబడడం కూడా అలాంటి వింతల్లో ఒకటి. సింపుల్ చెప్పాలంటేనమ్మ, అమ్మలేంది అయ్యలేదు, అయ్యలేందే అమ్మలేదు. ఇది మేము నమ్మే సిద్ధాంతం. శివుడు ఎంతో అమ్మ కూడా అంతే. అమ్మ తాలూకు అర్థమే శ్రీచక్రం. ప్రపంచం వణకాల్సిన అవసరం ఏంటి అనేది వణకటం కాదమ్మా. కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పానే, ఎవరెవరి మతానుసారం, మతానుసారం అంటే మతిని బట్టి వాళ్ళు భయపడతారు. ఇప్పుడు యంత్రాలను చూసి భయపడేవాళ్ళు లేరంటారా మన హిందువుల్లో? నన్ను అడగండి, నేను చెప్తాను. మా ఇంటి ముందరండి కోడిగుడ్డు వేశారండి, అదేదో రక్తము అక్షింతలు, మళ్ళీ దాని తర్వాత రక్తం మరకలతో ఉండే అన్నం పెట్టారండి, దాని తర్వాత అక్కడ ఏదో యంత్రం దొరికిందండి, ఇలాగ ఎన్నెన్నో చెప్తుంటారు. మరి దీని అర్థం ఏంటి? వీళ్ళు ఒక నెగటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తున్నారు కాబట్టి అది నెగటివ్గానే కనబడుతోంది. అక్కడ ఉండే వాళ్ళు దాన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్తో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఎందుకు అట్లా అడవుల్లో శ్రీచక్రం అనేది అట్లా ఎట్లా సార్? అసలు అది ఎట్లా సాధ్యం? ప్రకృతిలోనే ఇమిడి ఉందండి. అంతకుమించి మీకు తెలియండి, బ్లాక్ హోల్ అనేది ఒకటి ఉంది, ట్రయాంగిల్ స్క్వేర్. ఆ ట్రయాంగిల్ స్క్వేర్ మీదుగా ఏ ఫ్లైట్ పోతున్నా, ఏ పక్షి పోతున్నా, ఏది ఉన్నా కానీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతుంది అన్నది కూడా ఒకటి ఉంది. అవును అంటుంటారు. ఆ ట్రయాంగిల్కి అర్థం ఏంటి? అదే అమ్మ తాలూకు స్వరూపం అంటే ఎన్నెన్నో నరకాలు స్వర్గాలు అన్నీ దానిలో కనబడతాయి. దాన్ని యాక్సెప్ట్ చేసేవాడికి అది ఆనందం, యాక్సెప్ట్ చేయలేని వాడికి భయానకం. ఈ యక్షులు లేకపోతే దెయ్యాలు లేకపోతే ఆత్మలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి మన చుట్టూరే అని చెప్తుంటారండి. అవునండి, అది నిజమే. అసలు ఈ సృష్టి మొత్తం మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అయ్యో బాబో, 84 లక్షల కోట్లు! అవి ఏమిటి అంటే దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, మానుష, జడ, జంతు, క్రిమి, కీటక, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షస, ఇందులో ఒకటి సర్ప. ఇన్ని రకాల జాతులు ఉన్నాయి. ఇప్పుడు మనిషిలోనే ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? అది నిజం. చెట్ల మొక్కలే అనుకుందాం, అందులోనే ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? కరెక్ట్. జీవరాశుల్లో ఈ తావేలు అనుకున్నా, తావేల్లో కూడా ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? చేపలంటే చేపల్లో ఎన్ని రకాల జాతులు ఉన్నాయి? ఇలా చూసుకుంటే 84 లక్షల కోట్ల జీవరాశులు అంటే చాలా తక్కువ. మనం లెక్క చెయ్యలేనిది, లెక్క పెట్టలేనిది ఏదైతే ఉందో అదే అనంతం. అదే అనంతంలోనే ఉండేటువంటి ఒక రహస్యం కాలజ్ఞానం, బ్రహ్మేంద్ర స్వామి. అలాంటి దీంట్లోనే ఈ భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షస అనేవి కూడా ఉన్నాయని చెప్పాను. వాటిని మేము జీవరాశులుగానే చూస్తున్నాము, మేము నెగటివ్ పవర్స్ గా చూస్తున్నాము. అదే, మీరు మీకు పాజిటివ్, అవి కూడా మాకు, అవి కూడా పాజిటివ్ మీకు కనిపిస్తాయి, మాకు కనిపించవు. మాకు కనిపించవు కాబట్టి నెగిటివ్ మాకు. అవును, మీకు కనిపిస్తున్నాయి కాబట్టి మాకు లాగా అందరు కనిపిస్తున్నారు కాబట్టి మీకు అన్ని పాజిటివే. మాకంతా పాజిటివే. అది మాకనే కాదమ్మా, మీలో మీరు కూడా రియలైజ్ అయితే మీలో ఒక పాజిటివ్ పవర్ ఉంది, ఒక నెగటివ్ పవర్ ఉంది. ఒక నెగటివ్ని మీరు రియలైజ్ అయ్యి దాన్ని డెవలప్ చేస్తారనుకోండి, యూ విల్ ఫుల్ఫిల్ విత్ నెగటివ్. అదే మీరు పాజిటివ్లో ఉన్నారనుకోండి, మీరంతా కూడా పాజిటివ్లోనే నిండి ఉంటారు. అసలు మనిషి చనిపోయాక మళ్ళీ జన్మ ఉంటుందని, చనిపోయాక కూడా మన చుట్టూనే తిరుగుతుంటారు, అంత ఈజీగా వదిలిపోరు అని చెప్పేసి చెప్తుంటారు, అసలు నిజమా అది? అది దానికి కారణం ఏంటంటే మనకి 10 రోజులు 11 రోజులు 12 రోజులు అని చెప్పి కొన్ని లెక్కలు ఉన్నాయి క్యాస్టిజం బట్టి. అవును, అలాంటి క్రమంలో శరీరాన్ని వీడిపోయినటువంటి ఆత్మలు అవి కొంచెం రోధిస్తాయి, అవి కూడా అనుబంధాలని వదలలేక. అలాంటి పరిస్థితిలో 10-12 రోజులు మాత్రం ఆ యొక్క యాత్ర ఉంటుంది. ఉంటుంది, అటు ఆత్మకైనా ఉంటుంది, శరీరం ఎలాగో ఆ మరుసటి రోజునో లేకపోతే ఆ రోజు సాయంకాలం కలబెట్టి దానికి ఏమి ఉండదు. కానీ ఆత్మ రోధిస్తుంది, తన వాళ్ళు లేరు, అయ్యో అంత అక్కడ ఉన్నారు, అయ్యో వాళ్ళు వాళ్ళు ఎలా బాధపడుతున్నారు, వీళ్ళు ఇలా బాధపడుతున్నారు, నేను లేకపోతే వీళ్ళంతా ఎలా బతుకుతారు. ఇది ఒక భ్రమ, ఈ భ్రమలో బాధపడతారు. ఒకటి చెప్పండి, అయితే ఆత్మ మనిషి శరీరాన్ని వీడి వెళ్ళిపోయిన తర్వాత మరొక శరీరంలోకి వెళ్తుంది అంటారు, అది నిజం? అవునమ్మా. ఇది ఎలాగంటే దీనికి అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను. అసలు పరమాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? మనము జీవిస్తున్నది ఈ శరీరంతో, ఈ శరీరాన్ని నియంత్రించే ఆత్మకు ఇదే మొదటి శరీరం కాదు. ఓకే,
దాన్ని నేను చెప్పాను 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి అని చెప్పి చెప్పాను. అంటే ప్రతి ఒక్క జీవరాశిలో ఒక ఆత్మ ఉంటుంది కదా, అంతే కదా, అందులో సందేహం లేదు. లేదు, అలాంటి ఆ పరిస్థితి మన శరీరాన్ని ఒక ఆత్మ ఎలాగైతే నియంత్రిస్తుందో ఈ సమస్త సృష్టిని కూడా ఒక ఆత్మ నియంత్రిస్తోంది, అదే పరమాత్మ. పరమాత్మకు అర్థం ఏమిటి? పరము అంటే సమస్త సృష్టి అంటే ఏంటి? సమస్త సృష్టిని కూడా నియంత్రించేటువంటి ఒక ఆత్మ ఉంది అని అంటే అదే పరమాత్మ. పరమాత్మ అసలైతే ఆత్మ దంతాలకు ప్రతిస్వరూపం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అసలు, మీరు ఫోటో దిగారనుకోండి, ఆ ఫోటోలో మీరు కనబడతారా లేకపోతే అమ్మవారు కనబడుతుందా? నేనే కనిపిస్తాను. నేను సత్యమేన పరమాత్మ తాలూకు అసలు స్వరూపం పరమాత్మదైతే ఆ పరమాత్మ తాలూకు ప్రతి స్వరూపమే ఆత్మ కదా. అలాంటి ఆ పరిస్థితుల్లో ఈ పరమాత్మ అన్నది సృష్టి ఆది నుంచి కల్పాంతాలు ముగిసేంత వరకు ఉంటాడు అని అంటే ఓకే, అంతకాలము ఈ ఆత్మలన్నీ ఉంటాయిగా. దీనికే నేను అంటాను ముక్తి మోక్షం కూడా అబద్ధం. మన డ్యూటీని మనం నిర్వర్తించడానికి మనము ఆత్మస్వరూపంలో జీవించే మనము శరీరాన్ని ధరిస్తున్నాము. శరీరాన్ని ధరించడం ద్వారా మన ప్రారబ్ధ కర్మల్ని సత్కర్మ దుష్కర్మ అంటారు, వీటి కర్మల్ని ఆచరిస్తున్నాము. ఆ కర్మల్ని ఆచరించడం కోసమే మనం పుడుతున్నాము, మరణిస్తున్నాము. ఎప్పటి వరకు ఉంటారు సార్ హైదరాబాద్? ఇగో ఇవాళ ఒకటి మీ ఇంటర్వ్యూ ఉంది, ఇది ఒక కమిట్మెంటు. అలాగే రేపు వెళ్ళండి, ఇంకొక 2 కమిట్మెంట్లు ఉంది. ఆ కమిట్మెంట్లు పూర్తయితే ఇంకా హైదరాబాద్తో నాకేం పనిపాట లేదు. మళ్ళీ కార్ తీసుకున్నానా, రై 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 మనం పోతూనే ఉంటాను. ఎటు? చెప్పలేను. ఎప్పుడు వస్తారు? చెప్పలేను. ఎక్కడ ఉంటారు? అన్నిటికీ ఒకటే సమాధానం తెలియదు. దీనికి కారణం ఒకటేనమ్మా, ఈ చేయి విరగడానికి కారణం ఏంటి? ఒక అటెంప్టివ్ మర్డర్. అలాంటప్పుడు నా లైఫ్ సీక్రసీ, మూమెంట్ ఆఫ్ మూవింగ్, ఇవన్నీ కూడా నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఓకే, ఇట్ ఈస్ అన్ సెక్యూరిటీ పర్పస్. మీకు కూడా థ్రెట్లు ఉంటాయా? మాకెందుకు లేదండి, నేను ఎప్పుడో చెప్పాను, నేను కొంచెం హార్ష్గా మాట్లాడతాను కదా, దాని మూలంగా నాకు థ్రెట్స్ ఉన్నాయి. అవి ఎవరైనా కావచ్చు, 1% 1% 1% అనుకోండి ఆ జనాభాలో, వాళ్ళ నుంచి నాకు థ్రెట్ ఉంది. అప్పుడు కూడా నేను ఏం చేశాను తెలిసిన, కంప్లైంట్ పెట్టాను. స్టిల్ ఇంతవరకు దానికి ప్రతిస్పందన లేదు. ఆ తర్వాత ఈ అటెంప్టింగ్ మర్డర్ జరిగింది, అప్పుడు కూడా నేను చెప్పాను, కంప్లైంట్ చేశాను, ఇంతవరకు ఒక యాక్షన్ లేదు. మొట్టమొదటిసారి కంప్లైంట్ పెట్టినప్పుడు సంగతి చెప్పనా, అప్పుడు నేను చాలా డెలిబరేట్గా తెగింపుతోటి గండ్రగొడ్డలు చేత్తో పట్టుకుని నన్ను చంపడానికి ఎవరైనా సిద్ధం అనుకుంటే రాండి, నేను చావడమంటూ జరిగితే 4 గ్యారెంటీగా చంపుతాను అని చెప్పి డెలిబరేట్గా నేను హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. దానికి ఏ స్పందన లేదు, దీనికి ఏ స్పందన లేదు. చాలా విషయాలు మాతో షేర్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే హరే మహాదేవ్.